ప్రత్యేకించి పార్టీ నమ్ముకున్న వాళ్ళు అనేది ఏం లేదు ఎందుకంటే డైరెక్ట్ గా పార్టీలో నుంచి అక్కడికి వెళ్ళిన ఏం కాదు కొంతమంది లాయర్లు వచ్చి మేము పార్టీ తరఫున పని చేస్తాం అంటే రమ్మన్నారు పని చేయించుకున్నా నడిచింది ఓ బలమైనటువంటి లాయర్స్ టీమ్ ఇంకొక ఇంకో టర్మ్ కంటిన్యూ అయితే వచ్చి లేదా ఇప్పుడు ప్రారంభం అయింది అంతే ఇప్పుడు ఒరిజినల్ గా చెప్పాలంటే అప్రెంటిస్ టైం ఇది జగన్ మళ్ళీ గెలిస్తే ఇక ఆ తర్వాత ఒక క్వార్టర్ సెట్ అయిపోద్ది ఫస్ట్ టైం గెలుచున్నాడు కాబట్టి క్వార్టర్ సెట్ కాలి ఇప్పుడు తెలుగుదేశానికి ఒక కోటరీ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు జనసేనకి భారతీయ జనతా పార్టీ కూడా అదే సమస్య కోటరీ లేదు వీళ్ళకి ఆ కోటరీ ఉంటది అదే తేడా సడన్ గా మొన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సిబిఐ విచారణ పరిధి కొనసాగిస్తూ అది కూడా కండిషన్స్ తో దాని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా భవిష్యత్తులో చూడబోతున్నావా ఇది రొటీన్ ప్రొసీజర్ తప్పించి ఏమీ లేదు ప్రతి ఏడాది ఎక్స్టెండ్ చేయడం అన్నట్టు కామన్ థింగ్ అందులో భాగంగా సంతకం పెట్టారు అందులో షరతు పెట్టారు జగన్ ఏమో ఓపెన్ ఫ్రీ ఇచ్చేశాడు రాష్ట్రంలో ఏదన్నా జరగాలంటే మా అనుమతి తీసుకోవాలని రాయల జగన్ మాములుగా ఆల్ ఫ్రీ ఇచ్చేశాడు అందుకనే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి కథ అంతా నడిచింది అదే చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి ఆంధ్రాలో సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు జోలికి రావాలంటే మా పర్మిషన్ తీసుకోవాలన్నాడు దాన్ని ఇంకొక కథ మారిపోలా అంటే తన వాళ్ళని తను కాపాడుకునేటట్టుగానే షరతు పెట్టాడు అక్కడ చంద్రబాబు అది అంటే తన వాళ్ళని కాపాడుకుని ప్రత్యర్థుల్ని ఇరికించే వ్యూహంలో పొద్దున్న జరగబోతున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్నాయి రోడ్డు మీద జరుగుతున్న మర్డర్లు కానీ ఇంకా నిన్న ఏదో టీస్టాల్ మీద ఏదో దాడి జరిగిందండి ఇలాంటి చూస్తా ఉంటే ఏం జరగబోతోంది అనేది అంటే సిబిఐ విచారణ కోర్టును చెప్తారు అంటే నేరుగా వచ్చి వాళ్ళు విచారించే అవకాశం లేకుండా గేట్లు మూసేయడం అంతే కదా అదే ఇప్పుడు మీకు అప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిదిలో మూసేసిన